హాయ్ తెలుగు ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఏ జిల్లాలో రిలీజ్ అయినా కూడా ముందుగా మన ఛానల్ వీడియో అనేది వస్తుంది అలానే మనకు టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు వాట్సాప్ గ్రూప్ కావచ్చు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు అలాంటి ఫ్రెండ్స్ గూగుల్ వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ ని చేయండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు ఇదే కాకుండా అంటే మనకు స్టేట్ గవర్నమెంటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా రెగ్యులర్ గా మన టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు అలాంటి వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తున్నాను లింక్ ఇచ్చాను అక్కడ నుంచి జాయిన్ అవ్వండి మరి టైం అనేది వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది ఆ తర్వాత మనకు పదిహేడు వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇందులో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అప్లికేషన్తో పాటు మనకు ఒక అప్లికేషన్ ఇచ్చారు అందు దాంతో పాటు మీరు ఏమిటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావచ్చు అలానే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు ఆ తర్వాత మనకు అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏదైనా అవి కావచ్చు పర్సనల్లీ మీ దగ్గర సర్టిఫికేట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న దానికి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత సంబంధించిన ఎంఆర్ఓ నుంచి మనకు మనకు క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలి అలానే ఈడబ్లిస్ కావచ్చు ఓబీసీ వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ కావచ్చు అలానే టెన్త్ క్లాస్ అలానే మనకు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ స్టడీస్ సర్టిఫికేట్ అనేది కావచ్చు చూసుకున్నట్లయితే అంటే అది పెట్టడం వల్ల మేము లోకల్ అనేది తీసుకుంటారు ఆధార్ కార్డు అన్ని కూడా ఇక్కడ ఎక్స్పీరించెం సర్టిఫికేట్స్ ఏమున్నా కూడా అన్ని కూడా ఇక్కడ మీరు పెట్టి సెండ్ చేస్తే సరిపోతుందండి ఓకే అయితే ఇక్కడ మనకు టోటల్గా ఐదు రకాలుగా జాబ్స్ ఉన్నాయి ఫార్మర్సి జాబ్స్ అలానే ల్యాబ్ టెక్నిషియన్ జాబ్స్ టైలరింగ్ జాబ్స్ ఆ తర్వాత వైర్మ్యాన్ జాబ్స్ అలానే బార్బర్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయండి ఓకే ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది మనకు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది కౌంట్ చేస్తున్నారండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకు నలభై రెండు మధ్యలో ఉన్న వాళ్ళు జనరల్ పర్సన్స్ అప్లై అనేది చేసుకోవచ్చు అలానే ఎస్సీ ఎస్టీ అలాంటి ఓబీసీ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ యాడ్ అనేది చేస్తున్నారు ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అంటే బార్బార్ జాబ్స్కి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సెవెంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు పదిహేను వేల వరకు ఇక్కడ మీకు సాలరీని ఇస్తారు ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ అనేది ఉండాలని తెలియదు జాబ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటిది అంటే మీకు ట్రైనింగ్ చేసినటువంటి వారి మనకి సంబంధించిన ఎక్కడైనా ఉన్నట్లయితే అక్కడ పద్దెనిమిది వేల ఐదు వందల వరకు ఇక్కడ మీకు జాబ్ అని ఇందులో ఇస్తారు సోర్సింగ్ పద్ధతి మీద అయితే ఇక్కడ తీసుకుంటున్నారు టైలరింగ్ సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది అలాంటి ఫ్రెండ్స్ ఐటీఐ ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే అంటే డిస్టిక్లో లెవెల్ టెక్నికల్ మనకి ఒక సర్ ఇస్తారు త్రీ ఇయర్స్ టై సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలియజేస్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ల్యాప్టెక్ని సంబంధించి ఇక్కడ మనకు ఉమెన్స్ కూడా ఇక్కడ అప్లై నేను చేసుకోవచ్చు అని తెలియచేస్తున్నారు అలాంటి ఎస్సీ వాళ్ళకి సంబంధించి ఉమెన్స్ ఇక్కడ అప్లై నేను చేసుకోవచ్చండి అంటే బీఎస్సీలు బీజెడ్సి కావచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అంటే ఎంఎల్టీ కావచ్చు ఆ తర్వాత బీజెడ్సీ కావచ్చు ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ డిప్లొమాలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవకాశం ఉంది వొకేషన్ చేసిన వాళ్ళు కూడా అవకాశం ఉంది ఇరవై వేల ఐదు వందల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు ఫార్మసిస్ట్ జాబ్స్ కి డిప్లొమా లో మీరు కానీ చూసుకుంటే ఫార్మసీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై నీ చేసుకోవచ్చు ఇరవై వేల ఐదు వందల వరకు అయితే మీకు ఇందులో శాలరీ అనేది ఇస్తారండి ఓకే అయితే ఇది ఒక రకంగా మనం కానీ చూసుకున్నట్టయితే జైల్ శాఖ నుంచి మనకి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి నెల్లూరు నుంచి అయితే రావడం జరిగింది సెంట్రల్ జైల్ అనేది ఇక్కడ మీకు ఇందులో ప్రతి ఒక్కరు కూడా అప్లై అని చేసుకోవచ్చు అంటే మనకు అవుట్ సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ మీకు జాబ్ అనేది తీసుకుంటున్నారు ఫస్ట్ సోర్సింగ్ చెప్తారు ఆధార పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఓకే అండి అప్లై ఎలా చేసుకోవాలని కూడా మీకు ప్రాసెస్ చెప్తాను అప్లై చేసుకోవాలని మీకు డాక్యుమెంట్ ఆల్రెడీ చూశారు కదా ఇందులో మీకు ఏం వర్క్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ వర్క్ అనేది కూడా ఇచ్చారు ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అనే చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే హౌ టు అప్లై అనేది అప్లై అనేది మీరు అనేది చేసుకోవాలి మీరు డైరెక్ట్గా వెళ్ళేసి కూడా మీరు అక్కడ అడ్రస్ వెళ్ళేసి ఈ అడ్రస్ అనేది వెళ్ళేసి అక్కడ కూడా అప్లికేషన్ ఇస్తారు లేకపోతే మన కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో అప్లికేషన్ ఇచ్చారు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు కాల్ చేసుకోవచ్చు ఈ అడ్రస్ ఇచ్చారు కండి ఈ అడ్రస్ అనేది మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు ఆశిస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఈ డాక్యుమెంట్ అనేది కూడా మీరు సెల్ఫ్ అంటే మీ సెల్ఫ్ ప్రటంట్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది మరిన్ని వివరాలు కూడా ఇక్కడ మీకు కింద ఇస్తున్నాను ఇక్కడ టోటల్ గా మీరు కానీ చూసుకుంటే ఎలాంటి రాత పరీక్షలు లేదు మీరు ఇక ఏమిటంటే ఇక్కడ రాత పరీక్షలు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చండి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓల్డ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది డైరెక్ట్గా మీరు ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మరొక వీడియోతో మేము ముందుకు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ